ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ జీవమైన వాక్కు చేత నన్ను దర్శించమని మనమందరం హృదయములో దేవుని సన్నిధి ఎదుట ప్రాధేయపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దర్శించునుగాక. ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మేము నీ స్వరాన్ని వినడానికైనా ధ్యానించడానికైనా యోగ్యత లేని వాళ్ళం. మాకు మేముగా సరిచేయబడలేమని నీవు ఎరిగి నీ వాక్యము ద్వారా మా బలహీనతలను సరిచేస్తున్నావు. ఈ దినమున కూడా నీ ఉన్నత పిలుపునకు యోగ్యమైన మాటలను మేము ధ్యానించబోతున్నాం. మమ్మలను దర్శించండి. ఆశతో కనిపెట్టినటువంటి ప్రతి హృదయాన్ని ఆదరించండి. నీ స్వరం వినాలనేటువంటి ఆసక్తితో ఉన్నటువంటి బిడ్డలందరికీ వారి ఆత్మీయ జీవితాలు బలపరచబడాలని, వారితో మాట్లాడమని యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతిదాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి తండ్రులందరికీ యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి తండ్రులందరి చేతులు కొడదాం గట్టిగా. మన వాక్యంలో దైవజన్ యొక్క తాను రచించినటువంటి కీర్తనలో, ఏతాను రచించినటువంటి కీర్తన ఇది, తన అనుభవ జ్ఞానంతో కూడిన మాటను ఇక్కడ రాస్తున్నాడు. ఎవరు మొరపెడుతున్నారు? దేవుడంటే నమ్మకము ఉన్నటువంటి వాళ్ళు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుడు ఉన్నాడని నిజంగా విశ్వసించేటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, నీవు నా తండ్రివి. అంతే మాత్రం కాదు, నా దేవుడు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెడుతున్నాడు. ముందుగా మన దేవుణ్ణి దైవజనుడు ఎలా పరిచయం చేస్తున్నాడంటే తండ్రిగా. తండ్రి కుమారుడు లేక కుమార్తెలు, కుమారుడు అని అనగానే వాక్యం ఏం చెప్తుందంటే బీజము కలిగిన వాడు, అంటే తండ్రి ద్వారా జన్మించినటువంటి వాడు, తండ్రి ద్వారా జన్మను పొందినటువంటి వాడు అని. తండ్రి లేకపోతే కుమారత్వము అనేటువంటిది లేదు, కుమార్తెలు అనబడినటువంటి వారు కూడా లేరు. ఆ తండ్రి లేకపోతే కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు. మనం అనాది కాలంలోనికి వెళ్ళినట్లయితే దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాముని తన పక్కటెముకలో ఒక ఎముకను తీసి శరీరాన్ని అమర్చి ఒక స్త్రీని తయారు చేశాడు. అంటే అందులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటండి? ఏమర్థమవుతుంది అందులో? పురుషుడు స్త్రీ కొరకు సృజించబడ్డాడా, స్త్రీ పురుషుని కొరకు సృజించబడిందా? అది ఎలాంటి వాడైనా కూడా పర్లేదు, ఎంత గొప్ప పాపి అయినా కూడా పర్వాలేదు, నరహంతకుడైనా పర్వాలేదు, రక్త పిపాసైనా పర్వాలేదు,
ఏ రకంగా ఉన్నా కూడా పర్లేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను వారి పాపాలని క్షమిస్తాను. ఇప్పటికీ కూడా మన మధ్యలో కూడా చాలామంది ఉన్నాం స్నేహితులారా, దేవుణ్ణి లెక్క చేయనటువంటి దినం నిన్నటి వరకు లేదా? దేవుడంటే అవసరం లేనట్టుగా ప్రవర్తించిన ప్రవర్తన నిన్నటి వరకు లేదా? దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి దినం ఈరోజు వరకు కూడా ఉన్నదా? దేవునికి భయపడకుండా నీకు తోచినట్టుగా రహస్యంగానైనా పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా కూడా నీవు జరిగించినటువంటి పాపరహితమైనటువంటి చర్యలు నీకు తెలుసు కదా. అలా అయితే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన నిన్ను చంపేయాలి, మనల్ని చంపాలి. కానీ ఆయన మనల్ని చంపలేదు. ఎందుకోసం తెలుసా? సమయము సరిగ్గా 12:25 అవుతుంది. ఈ క్షణం వరకు కూడా ఆ త్రియేక దేవుడైన యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈయనకి ప్రేమించడం బాగా తెలుసు. నీవు లెక్క చేయకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రికి ఉన్నటువంటి గుణం ప్రేమించడం. మరి ఈ రోజున కుమారులము కుమార్తెలమైనటువంటి మన విషయానికి వస్తే ఒకసారి ఆలోచన చేద్దాం. కనిపిస్తున్న నీ తండ్రిని నీవు ప్రేమిస్తున్నావో లేదో ఆ విషయం మనం తర్వాత మాట్లాడదాం. కానీ నిన్ను ఇంతగా ప్రేమిస్తూ ఈ క్షణం వరకు కూడా నిన్ను కాపాడినటువంటి ఆ దేవుడైన తండ్రిని ఎంత మట్టుకి ప్రేమించగలుగుతున్నావు? ఎంత మట్టుకి ప్రేమించగలుగుతున్నావు? మనం ముందుగానే చదువుకున్నాం, ప్రాణం పెట్టేంత ప్రేమ నీ కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఇప్పుడు కూడా అదే ప్రేమ ఉంది ఆయనకి. నీ పైన నా పైన మనందరి పైన ఆయన ప్రేమలో మార్పు రాలేదు. కానీ నీ ప్రేమలో మార్పు వచ్చింది. నీ జీవితంలో భేదము జరిగింది. క్రీస్తు పైన ఉన్నటువంటి ప్రేమ విషయానికి వస్తే ఇష్టమని చెప్తాం, విశ్వాసము నమ్మకం ఉన్నది, దేవుడున్నాడు, ఆయన యేసయ్య అని చెప్తాం. దేవుడు మనకు తెలిసినట్టుగా అందరం ఒకసారి నోటెడ్ వర్డ్ కదా చెప్దాం అందరం, దేవుడు లోకమును చెప్పండి గట్టిగా, కాగా విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను.